యువ హీరో ఆది సాయి కుమార్ తన ఖాతాలో విజయాన్ని వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే కాలంలో విభిన్నమైన చిత్రాలతో నటిస్తూ మెప్పిస్తున్న ఆది సిఎస్ఐ సనాతన్ సినిమాలో నటిస్తున్నారు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ సిఎస్ఐ ఆఫీసర్గా ఆది సాయి కుమార్ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. పూర్తి స్థాయి క్రైమ్ బ్యాక్ డ్రాప్లో గ్రిప్పింగ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. కాన్సెప్ట్ని ఎలివేట్ చేసే మోషన్ పోస్టర్లో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో రూపొందించిన మోషన్ పోస్టర్ చాలా ఇంప్రెసివ్ గా ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. సిఎస్ఐ సనాతన్ చిత్రంలో తారక్ పొన్నప్ప, నందిని రాయ్, అలీరాజా, వసంతి, మధుసూదన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శివశంకర్ దేవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేను మీ అందరికీ యాంకర్గా తెలుసు, సో ఈ మూవీలో కూడా యాంకర్గానే కనిపిస్తాను. సో ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. సో ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఆడియన్స్లో కూడా ఎప్పుడూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీని ఈ ట్రైలర్ 100% క్రియేట్ చేసింది అనిపించింది చూసినప్పుడు. సో డెఫినెట్గా ఆది గారి కెరీర్లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో సిఎస్ఐ సనాతన్ March 10th రిలీజ్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సిఎస్ఐ సనాతన్. సో ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాను, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఎంత ఎక్సైట్మెంట్ అయ్యారో హీరో గారు, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కానీ శాంతయ్య గారు అండ్ శ్రీనివాస్ గారు, అజయ్ గారు లైక్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. సో ఈ స్టోరీ మొత్తం ఏంటి అంటే బేస్డ్ ఆన్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అండి. మన కంట్రీ ఆల్రెడీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు విట్నెస్ చేసింది. సో దీని ద్వారా నేనేం చెప్పబోతున్నాను అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూపిస్తున్నాను అనేది కథ. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని నేను ఎందుకు అంత గర్వంగా చెప్తున్నాను అంటే దిస్ ఈస్ యువర్ స్టోరీ, మీ అందరికీ స్టోరీ కనెక్ట్ అవుతుంది అనేది 100% చెప్పగలను. March 10th సినిమా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగా వచ్చాయి. సో మీరు ఖచ్చితంగా థియేటర్లో డిసప్పాయింట్ అయితే అవ్వరు, అదైతే 100% చెప్పగలను. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు శివశంకర్ దేవ్, అలానే చాగటి ప్రొడక్షన్స్ అండి. బిఫోర్ నేను ఆచార్య అఖండ తర్వాత ఇది ఒక పెక్యులర్ రోల్ అండి. ఈ ఫిలిం ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ని ఎవరొకరు ఫేస్ చేసి ఉంటారు, దాని ద్వారా వాళ్ళు ఎలా హామ్ అయ్యారు అన్న పాయింట్ మీద జరుగుతుంది ఫిలిం. సో అందుకే అందరికీ కనెక్టివిటీలో ఉంటుంది స్టోరీ. ఇలాంటి మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శివశంకర్ దేవ్ గారు, అలానే అజయ్ థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ సార్. ఆది అన్న వండర్ఫుల్ కోఆపరేషన్, థ్యాంక్స్ అన్న. బిఫోర్ గో 2 ఫిలిమ్స్ వేసాను అన్నతోటి, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీమ్కి ఈ March 10th ఫిలిం రిలీజ్ అవుతుందండి, సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మీ ఒపీనియన్ని ఫిలిం చూసి మీ ఇన్స్టాలో కానీ మీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మా శ్రీనివాస్, ఆయన కూడా ఒక టెక్నీషియనే, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి సినిమా రంగంలోకి వచ్చి నిర్మాతగా ఫస్ట్ సినిమా తీస్తున్నాడు. నేను షూటింగ్లో కూడా చూశాను, చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాడు. 24 క్రాఫ్ట్స్ లాగా నిర్మాత కూడా క్రాఫ్ట్ ఇవ్వాలని ఉద్దేశం, ఎందుకంటే అందరికంటే ఎక్కువ పనిచేసేది నిర్మాతే. కాబట్టి మా శ్రీనివాస్కి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, ఎందుకంటే ఈ సినిమా ఒక ట్రైలరే సినిమాకి దశ దిశ నిర్ణయిస్తుంది. ఈ ట్రైలర్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది, స్టైలిష్గా ఉంది ట్రైలర్ కూడా. అంటే డైరెక్టర్ ఎంతో మనసు పెట్టి ఈ సినిమాని చేశాడు, అలాగే టెక్నికల్గా కెమెరా కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా బాగున్నాయి. సిఎస్ఐ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి సినిమాలు పట్టుకుంటే బంగారం అన్నట్టు ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతాయి. శాంతయ్య ఎప్పుడు నాతో అంటాడు, కథలో దమ్ముండాలి, ట్రైలర్ బాగుండాలి, లేకపోతే ఆడియన్స్ ఎందుకు వస్తాడు నీ థియేటర్కి అని. నేను సినిమాలు తీసేటప్పుడు శాంతయ్య వచ్చి నా కథలు వింటూ నాకు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారింది, పెద్ద హీరోనా చిన్న హీరోనా తీసి పక్కన పెడితే ఆడియన్స్ సినిమాకి రావాలంటే వాడిని మనం కదిలించాలంటే మన ట్రైలరే కదిలించాలి. సిఎస్ఐ నాకు ఒక 1.5 ఇయర్ బ్యాక్ దేవ్ వచ్చి నాకు ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఒక వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే మనం ఇలాంటి ఫిలిమ్స్ మలయాళంలో చూస్తుంటాం, అంటే
ఒక పాయింట్ని పెట్టుకుని కంప్లీట్గా దాని మీదే రన్ అయ్యే కథ ఇది. అంటే కంటెంట్ ఒక మంచి కంటెంట్ ఇది. సో మలయాళంలో చాలా ఫిలిమ్స్ ఇలాంటివి వచ్చి ఉంటాయి, బట్ సిఎస్ఐ మీద ఫస్ట్ టైం ఇంతవరకు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ మీద ఒక క్రైమ్ సీన్ ఇన్స్పెక్టర్గా అంటే ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇది. సో అది నేను బాగా ఎక్సైట్ చేసింది. అట్ ది సేమ్ టైం ఒక కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది, ఒక ఫైనాన్స్ దీని మీద కూడా రన్ అవుతుంది. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. స్లో స్లోగా బిల్డ్ అవుతుంది. సో మంచి డీటెయిలింగ్స్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. దేవ్ చెప్తున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా ప్రతీది కూడా డీటెయిల్డ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఐ విష్ దేవ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా తనకి మంచి సినిమా అవ్వాలని, అలానే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అండ్ శాంతయ్య గారికి. బ్రో ఐ హోప్ దిస్ గివ్స్ యూ ఎ గ్రేట్ బ్రేక్. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటంటే ఆడియన్స్ తప్పకుండా మంచి సినిమాలు ఆదరిస్తారు, బాగుందంటే తప్పకుండా మౌత్ టాక్తో ముందుకెళ్ళిపోతుంది. సో సనాతన్ కూడా అలాగే ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. March 10th సిఎస్ఐ సనాతన్ థియేటర్స్లో రాబోతుంది. సో తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.